ప్రార్థనా కార్యక్రమం జరుగుతా ఉంది. అది అయిపోగానే ప్రార్థన కార్యక్రమం అయిపోగానే స్టేజ్ మీదకి అక్కగారు వచ్చి తన అమూల్యమైన సందేశం ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లతో అక్కగారికి మీ అందరి ఆశీర్వాదాలు అందించాలి. సర్వమత ప్రార్థన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలేరు గడ్డ మీద ఒక మహా అద్భుతమైన కార్యక్రమాన్ని పాలేరు గడ్డ నుండి అడుగుపెడుతూ భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్తు రాజకీయాలు శాసించే విధంగా తెలంగాణ గడ్డం మీద భవిష్యత్ తెలంగాణ కోసం ముందుకొచ్చిన అక్కగారికి స్వాగతం చెప్తూ వ్యాలి పెంచండి సౌండ్. దయచేసి కూర్చోవాలి ప్లీజ్. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు నిలబడద్దు ఇక్కడ బాక్సుల దగ్గర స్టేజీల దగ్గర ఎవరు నిలబడద్దు. కూర్చోవాలి, నిలబడ్డ వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. చైర్లు మీకోసమే ఉన్నాయి, దయచేసి చైర్లు మీకోసమే ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. కూర్చో పెద్ద ఆయన దయచేసి కూర్చున్నమ్మా. ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళు టెంట్ తీసేయండి, దయచేసి మంగళాలు గారు, మంగళాలు గారు టెంట్లు తీసేయమని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ స్టేజ్ వద్దకు సభా ప్రాంగణానికి తీసుకురావాలి దయచేసి ప్లీజ్. అక్కగారు రెండు నిమిషాల్లో వేదిక మీదకి వస్తా ఉండరు, రెండు నిమిషాల్లో అక్కగారు వేదిక మీదకి వస్తా ఉండరు. దయచేసి అందరూ సహకరించాలి. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ వేదిక ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. అమ్మా చెట్టు కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి స్టేజీల మీద ఉన్న ప్లీజ్, దయచేసి స్టేజీ వెనకాల ఉన్న వాళ్ళు స్టేజ్ పక్కకున్న వాళ్ళు కూడా మీరు మీ కేటాయించిన సీట్లలో మీరు కూర్చోవాలి. గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్తా, గట్టిగా చప్పట్లతో స్వాగతం. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి, అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఈ రోజు పాలేరులో నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇదేంటో తెలుసామా? పాలేరు మట్టి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశయాలు ఆశలు అన్ని నిమడి ఉన్నాయి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట శ్రమ ఉంది. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం బలం అన్ని ఉన్నాయి. అందుకే చెప్తున్నాం, ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ, ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ, ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ బంధువునైతా, మీ బలమైతా, మీ బిడ్డనైతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరులో చేరుస్తుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది.